హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1191. ఈరోజు డేట్ 28th February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీదాబ్దేలో మీకు గిజ్మోర్ వెబ్సైట్లో ఒక వైర్లెస్ బ్లూటూత్ స్పీకరు రెగ్యులర్గా 1799 రూపాయలు ఉంటుంది. దాని మీద ఒక కూపన్ ఉంది. ఆ కూపన్ అప్లై చేస్తే ఇది మీకు 1099కి వస్తుంది, అంటే 700 రూపాయలు ఇన్స్టాంట్గా డిస్కౌంట్ వస్తుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈరోజు నేను మీకు ఆల్రెడీ S23 లూట్ ఎలా చేయాలి, ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఇవన్నీ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ మిస్ అవద్దు అనుకుంటే ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, ఫస్ట్ కామెంట్ లాగా లింక్ ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ వెంటనే చూసేద్దాం. ఫస్ట్ ఇస్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా ఈరోజు షామీ 13 ప్రోకి సంబంధించిన ప్రైజింగ్ని రివీల్ చేసింది. సో దీని ప్రైజింగ్ ఒకటే ఒక వేరియంట్ ఉంటుంది మన ఇండియాలో, 12 GB ప్లస్ 256 GB వేరియంట్ పెట్టడం. వీళ్ళు 79,999 రూపాయలు, అంటే 80,000 రూపాయలు పెట్టారు. నేను మీకు మార్నింగ్ పెట్టాను ట్విట్టర్లో, 80,000 కంటే ఎక్కువ పెట్టరు వీళ్ళు అని చెప్పాను కదా. సో 80,000 అయితే పెట్టారు. అయితే ఇక్కడ వీళ్ళు ఐసీఐసీ కార్డు మీద 10,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 69,999, అంటే 70,000. సో అలాగే ఒకవేళ మీరు షామీ మొబైల్ని, ఏదైనా షామీ, రెడ్మీ, పోకో, ఈ మూడు బ్రాండింగ్ల ఫోన్స్ ఏదైనా ఎక్స్చేంజ్ పెట్టుకుంటే అడిషనల్గా 12,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ కార్డ్ ఆఫర్ ఎంత వస్తుంది అనేది మాత్రం, ఇవి రెండు ఒకేసారి అప్లై అవుతాయా లేదనేది March 6 వరకు వెయిట్ చేయాలి. జనరల్గా అయితే రెండు ఒకేసారి అప్లై అవ్వవు. ఒకవేళ ఎక్స్చేంజ్ పెట్టుకుంటే కార్డ్ ఆఫర్ అనేది ఎంత వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే రెండు ఒకేసారి రావాలి కాబట్టి ఎక్స్చేంజ్ పెట్టుకున్న తర్వాత డిస్కౌంట్ కార్డ్ ద్వారా ఎంత వస్తుంది అనేది మీకు 6 ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ కాకుండా ఎక్స్చేంజ్కి వెళ్తే 12,000 అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ మీ పాత ఫోన్ 6,000 అనుకోండి, ఇంకొక 12,000 ఎక్స్ట్రా వస్తుంది. అదే మీరు నాన్ షామీ బ్రాండింగ్లో ఉన్న ఫోన్ని ఎక్స్చేంజ్ కింద పెట్టుకుంటే 8,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి ఆఫర్లు ప్రజెంట్కి వీళ్ళు అనౌన్స్ చేస్తుంది. ఇది ఎర్లీ యాక్సెస్ కింద మీకు 6 సేల్లోకి వస్తుంది. రెగ్యులర్ సేల్ ఏమో మీకు March 10 నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నారు, షామీ వెబ్సైట్లో అలాగే అమెజాన్ వెబ్సైట్లో. ఇక్కడ మనం వెయిట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు అడిషనల్గా ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకున్నప్పుడు కార్డ్ ఆఫర్ ఎంత వస్తుంది అనేది మాత్రం 6 వరకు వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ ప్రైజింగ్లో షామీ మొబైల్కి 70,000 లేదంటే 80,000 పెట్టొచ్చా లేదా అంటే దట్స్ అప్ టు యూ. నేనైతే నేను మీకు చెప్పాను 80,000 రూపాయలు దీనికి పెట్టచ్చు, హార్డ్వేర్ అయితే చాలా బాగుంది అని చెప్పి. సో ఇవి పెట్టాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ, 3 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఇస్తామని చెప్పారు, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. అప్డేట్స్ అంటే మీకు సెక్యూరిటీ అప్డేట్స్, అప్గ్రేడ్స్ అంటే ఆండ్రాయిడ్ వెర్షన్స్ జంప్ అవ్వడం అనమాట. సో ఈ పర్టికులర్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం అప్డేట్ పాలసీ కూడా బాగానే ఉంది కాబట్టి ఒక లుక్ అయితే వేయదగ్గ ఫోన్. ఎందుకంటే దీంట్లో ఉన్న హార్డ్వేర్ అలాంటిది, సిరామిక్ బాడీ కావచ్చు, లీకా సెన్సార్స్, 1-inch సెన్సారు, ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు 1-inch సెన్సారు, అలాగే 8K వీడియో ఎట్ HDRలో రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే డాల్బీ విజన్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట, కొత్తగా అనిపించింది నాకైతే. సో హార్డ్వేర్ పరంగా అయితే చెప్పవచ్చు కొనుక్కోవచ్చు అని చెప్పి, కొనుక్కోవాలా వద్దనేది అది మీ ఒపీనియన్ అనమాట. నేనైతే మళ్ళీ కొనుక్కోండి అని చెప్పను, ఎందుకంటే మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. నేనైతే హార్డ్వేర్ నమ్ముతాను, హార్డ్వేర్ నమ్మాను కాబట్టి అది బాగుందని చెప్పాను. అది ఇక ఫైనల్ డెసిషన్ మీది. ఫోన్ అయితే బాగుంది. సో నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచే. షామీ వాళ్ళు ఈ షామీ 13 ప్రో లాంచ్ అయిన తర్వాత ఓల్డర్ వెర్షన్ షామీ 12 ప్రో మీద ఒక 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే చేశారు, కట్ చేశారు ప్రైస్ని. సో ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్తో 49,999 ఇలాంటి బడ్జెట్లో వస్తుంది, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ iPhone SE4 మీద వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయినట్టుంది. ఇది Q3 మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది 5G ఫోను, 4G ఫోన్ కాదు. అండ్ ఆ హోమ్ బటన్తో రాదు ఈసారి, ఫుల్ స్క్రీన్తోనే వస్తుంది, మీకు టచ్ ఐడితో వస్తుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది, వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ నుంచే. షోమీ సబ్రాండ్ రెడ్మీ వాళ్ళు ఈరోజు చైనాలో రెడ్మీ 300 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని అనౌన్స్ చేసింది. 4100mAh బ్యాటరీని జస్ట్ ఇది 5 నిమిషాల్లోనే ఫుల్ చేస్తుంది అనమాట. ఇప్పటివరకు మనకున్న హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ 240 వాట్స్ రియల్మీ వాళ్ళు రీసెంట్గా షోకేజ్ చేశారు. దాని తర్వాత ఇంకొక 60 వాట్స్ పెరిగింది, 300 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే
రెడ్మీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక మీద ఫ్యూచర్లో ఫోన్స్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టడం తీయడం అంతే, డిశ్చార్జ్ అవ్వంగానే ఒకసారి పెట్టి అది తీసే ఆటోమేటిక్గా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితి కూడా వెరీ సూన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇంత ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తున్నప్పుడు డిశ్చార్జ్ కూడా అదే స్పీడ్లో అవుతుందా అండ్ బ్యాటరీ లైఫ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, నేను అరౌండ్ ఒక 2 మంత్స్ నుంచి నేను షావమీకి సంబంధించిన రెడ్మీలో డిస్కవర్ ఎడిషన్ వాడుతున్నాను. సో దాంట్లో 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చింది. అది నా దగ్గర రావడానికి దాదాపు ఒక 10 మంది 20 మంది చేతులు మారొచ్చింది అండ్ స్టిల్ అదొక 2 మంత్స్ తర్వాత లాంచ్ అయినా 2 మంత్స్ తర్వాత అది సేల్లోకి వచ్చింది అండ్ నాకు దగ్గరికి ఇంకొక 2 మంత్స్కి వచ్చింది, అంటే నియర్లీ 4 మంత్స్ దాని అప్పటి నుంచి రాకుతూనే ఉన్నారు. సో అయితే బ్యాటరీ లైఫ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నాకు ఇక్కడ కూడా దాంట్లో 210 వాట్స్ ఎంత ఫాస్ట్ అవుతుందో అంత ఫాస్ట్గా డిశ్చార్జ్ అయితే అస్సలు అవ్వదు. సో ఇది ఒక మిత్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, అలా ఏం జరగదు. కాకపోతే ఫ్యూచర్లో ఇంకా కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తాయి, బ్యాటరీ సేవింగ్ టెక్నాలజీస్, బ్యాటరీ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ అనేవి చాలా వస్తాయి, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇస్ మనకి OnePlus నుంచి OnePlus NORD 3 మొబైల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది అండ్ ఇది Dimensity 9000 5G ప్రాసెసర్తో రాబోతుంది. ఆ బెజల్స్, ఆ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. అలర్ట్ స్లైడరు 3 ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ Dimensity 1200 నుంచి ఏకంగా Dimensity 9000 ప్రాసెసర్కి జంప్ అవుతుంది. సో ప్రాసెసర్ పరంగా మాత్రం చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట. ఇది కానీ 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం సూపర్ ఫోన్ అయితే అవుతుంది. వెయిట్ చేద్దాం, ఇది 7వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో మాత్రం మేబీ ఏప్రిల్ మంత్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఫైనల్గా మీకు వాట్సాప్ కాల్ షేరింగ్ ఫీచర్ని తీసుకొచ్చింది. అంటే కాల్ లింక్స్ని మీరు షేర్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ గూగుల్ మీట్ లాగనమాట. మీరు కావాలనుకున్నప్పుడు దాన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్గా బీటా మెంబర్స్కి మాత్రమే వచ్చింది, అందరికీ స్టేబుల్ అప్డేట్ అనేది వెరీ సూన్ వస్తుందన్నమాట. అయితే జస్ట్ లైక్ గూగుల్ మీట్, ఇప్పుడు గూగుల్ మీట్ లాంటిది ఇక ఫ్యూచర్లో ఎవరు వాడకుండా వాట్సాప్ కూడా అలాంటిదే ఒక ఫీచర్ని తీసుకొచ్చింది. అంటే ఇక మీద ఆన్లైన్ క్లాసులు కావచ్చు, గ్రూప్ మీటింగ్స్ కావచ్చు, కంపెనీ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ మీరు వాట్సాప్లోనే చేసుకోవచ్చు. అది కూడా షెడ్యూల్ చేసుకొని ఆ పట్ల టైంకి అందరూ ఆన్లైన్లోకి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ అప్డేట్ అయితే ప్రజెంట్గా బీటా మెంబర్స్కి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, షావమి సబ్రాండ్ రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో Redmi Note 12 4G ఎడిషన్ని తీసుకురావచ్చు. అయితే ఈ ఫోను కొత్త ఫోన్ అంటే అస్సలు మీరు కొత్త ఫోన్ అనుకోవద్దు, ఇది ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అనమాట. అంటే రెడ్మీ నోట్ 11 మొబైల్ ఉంది కదా, దాన్ని జస్ట్ రీమేక్ చేసి రీబ్రాండ్ చేసి రెడ్మీ నోట్ 12 4G అనే పేరుతో యాస్టీజ్గా దింపబోతున్నారు. సో దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ మాత్రమే మారుతుంది తప్ప పెద్దగా ఏం చేంజెస్ అయితే ఉండవు, 0 చేంజెస్ మోస్ట్లీ. చూడాలి మరి అది అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదని వెయిట్ చేయాలి. సేమ్ స్నాప్డ్రాగన్ 6 684G ప్రాసెసరు, సేమ్ కెమెరా, సేమ్ డిజైన్, అన్నీ సేమ్ టు సేమ్ అనమాట, ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ వెరీ సూన్ గూగుల్ పిక్సెల్ 7 అని తీసుకురావచ్చు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది, ఇది వెరీ సూన్ మేబీ Q3 ఆ టైంలో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు ఒక చీపెస్ట్ టీవీని లాంచ్ చేశారు, 24 ఇంచెస్ టీవీ. ఇది 6700 మేము పెట్టారు దీని ప్రైజ్, 24 ఇంచెస్ HD అండ్ దీంట్లో అన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్, రెగ్యులర్గా మన ఇండియాలో ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ యాప్స్ దాంట్లో ఉంటాయి ఇన్బిల్ట్గా అండ్ మీకు 512 GB ర్యామ్, 4 GB ఇంటర్నల్ మెమోరీ, అలాగే 16 వాట్ స్పీకర్స్, ఇలాంటి ఫీచర్స్తో ఈ టీవీ అయితే లాంచ్ అయింది. సో చిన్న సైజు స్క్రీన్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చూడండి, ఒక 6000 రూపాయల బడ్జెట్లో దీని వెళ్ళి తీసుకొచ్చారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిగా మీకు హోమ్ వర్కౌట్స్ జిమ్ ప్రో అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది, 140 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. సో ఒకసారి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను చేసిన షార్ట్ వీడియో కూడా ఒక లుక్ అయితే వేయండి, డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. షార్ట్స్ కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్, జై హింద్.